నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన రథసప్తమి భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథసప్తమి రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఒక రథం ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. రథసప్తమి సందర్భంగా విశ్వామిత్ర మహర్షి సూర్యభగవాను ప్రార్థించిన శ్లోకాన్ని చదువుకుంటే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, సప్తసప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమి రథసప్తమి. ఈ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక చదువుకోండి, విశేషమైన శుభ ఫలితాలు కలిగి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే రథసప్తమి రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలను తొలగింపజేస్తుంది. ప్రత్యేకమైన విధి విధానాలతో రథసప్తమి రోజు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 చిక్కుడు ఆకులు, 7 జిల్లేడాకులు, 7 రేగిపండ్లు శిరస్సు మీద, భుజాల మీద ఉంచుకుంటూ రథసప్తమి రోజు శిరస్నానాన్ని ఆచరించాలి. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడినటువంటి 3 శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ 3 శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఇది మొదటి శ్లోకం. 2వ శ్లోకం ఏంటంటే, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్చితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చేయే పునః. 3వ శ్లోకం ఏంటంటే, ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి. ఇది 3వ శ్లోకం. ఈ 3 శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే, మొట్టమొదటి శ్లోకంలో యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు అంటున్నారు. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు మాత్రమే కాకుండా 7 జన్మల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవటానికి తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఆ 7 జన్మల్లో చేసిన పాపాల వల్ల కలిగేటటువంటి అనారోగ్యాలు, బాధలు పోగొట్టుకోవటానికి రథసప్తమి రోజు స్నానం చేస్తున్నాను అని చెప్పటమే 1వ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత 2వ శ్లోకం తీసుకుంటే, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం, అంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు. మనోవాక్కాయజం యచ్చ, అంటే మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు. జ్ఞాతా జ్ఞాతే చేయే పునః, అంటే తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు. ఇలా 7 రకాలైన పాపాలు పోగొట్టుకోవటానికి నేను స్నానం చేస్తున్నాను అని చెప్పడమే ఈ 2వ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత 3వ శ్లోకం తీసుకుంటే, ఇది సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే, ఇలా 7 రకాలైన పాపాలు, ఈ జన్మలో పాపాలు, జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలనే 7 రకాలైనటువంటి పాపాలను పోగొట్టుకోవటానికి సప్తవ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమి, ఈ 7 రకాలైన పాపాల వల్ల వచ్చే వ్యాధుల నుంచి బయటపడటానికి ఈ రథసప్తమి స్నానాన్ని సూర్యుడి అనుగ్రహం కోసం చేస్తున్నానని చెప్పడమే ఈ 3వ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శాస్త్ర ప్రమాణమైనటువంటి ఈ 3 శ్లోకాలు చదువుకుంటూ 7 జిల్లేడాకులు, 7 చిక్కుడాకులు, 7 రేగిపండ్లు ఉంచుకొని శిరస్నానాన్ని ఆచరిస్తే సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు ఓం సవిత్రే నమః అంటూ సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ స్నానం చేయండి. అలాగే సప్తమి తిథి సూర్యుడికి తల్లి లాంటిదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే సప్తమి తిథిని కూడా మనస్సులో స్మరించుకోవాలి. జననీత్వం సర్వలోకానాం సప్తమీ సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే శ్లోకం చదువుకుంటే సప్తమి తిథి సూర్యుడికి తల్లి లాంటిది కాబట్టి సప్తమి తిథి అనుగ్రహం కూడా కలిగి రథసప్తమి సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్నానం చేసిన తర్వాత
చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రకరకాలైన పుష్పాలతో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మండపంలో సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని సూర్యుడికి షోడశోపచార పూజ నిర్వహించాలి. సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పొంగలిని తయారు చేసి ఆ పొంగలిని చిక్కుడాకులో ఉంచి సూర్యుడికి నివేదనగా సమర్పించాలి, దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రథసప్తమి సందర్భంగా గొడుగు, పాదరక్షలు ఈ రెండింటినీ దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా రథసప్తమి స్నానం చేయండి, సూర్యనారాయణమూర్తిని పూజించండి, దానాలు నిర్వహించుకోండి, సూర్యుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులకండి. అలాగే ఈరోజు భీష్మాష్టమి పర్వదినం కూడా వచ్చింది కాబట్టి భీష్మ పితామహుణ్ణి మనస్సులో స్మరించుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, వీలైతే భీష్మ పితామహుడి అనుగ్రహం కోసం భీష్ముణ్ణి స్మరించుకుంటూ తర్పణం ఇవ్వటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పద్మపురాణంలో చెప్పబడినటువంటి మాఘ దానాల విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. సర్వదేవాత్మకాయ ఆదిత్యాయ సూర్యాయ నమో నమః. పరమ పావనమైన మాఘమాసంలో సప్తమి తిథి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున ఆదిత్యారాధన విశేషం. ఆదిత్యుడు సర్వదేవతాత్మకుడు. భారతీయ సంస్కృతి అంతా కూడాను ఆదిత్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే వేదములు పరమాత్మని ఆదిత్య మండలాంతర్వర్తిగానే ఉపాసించాలి అని చెప్తున్నాయి. ఎందుకంటే ఇంద్రియాలకు గోచరించని పరమేశ్వర స్వరూపము ఆదిత్య మండలం నుంచే తన శక్తిని ప్రసరిస్తూ ఉన్నది కనుక ఆదిత్య మండలాంతర్వర్తిగా భగవంతుని ఆరాధన చెప్పబడుతుంది. విష్ణువు, శివుడు, శక్తి ఇత్యాది దేవతలను మనం ఆరాధిస్తుంటాం. ఎవరి ఇష్టదేవతను వారు ఆరాధిస్తుంటారు. ఈ సర్వదేవతాశక్తులు ఒకే పరమేశ్వరునివి. ఆ పరమేశ్వరుని తత్వము ఆదిత్య మండలం నుంచి లభిస్తున్నది. అందుకే ఏ దేవతా భక్తుడైనా సూర్యమండలంలో ఆరాధన చేస్తుంటారు. సూర్యమండలం ఆరాధనకి ప్రతీకయే అగ్నిహోత్ర ఆరాధన కూడా. అందుకే ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం అంటూ ఆదిత్యోదయం మనకు చెప్తున్నది. ఇటువంటి ఆదిత్యారాధన వేదమునందు చాలా విస్తారంగా ఉన్నది. అవి పురాణాల్లో, ఆగమాల్లో, మన సంస్కృతిలో, భారతీయ సనాతన ధర్మ జీవన విధానంలో గోచరిస్తుంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి సూర్యారాధనకి విశేషముగా దినముళ్ళ ఆదివారం తిథుల్ల సప్తమి చెప్తారు. అందులో మాఘమాసం అత్యంత ముఖ్యం సూర్యారాధనకి. ఈ మాఘమాసంలో ఆదివారాలు ముఖ్యమే, సప్తమి తిథి ముఖ్యమే. అందున ఈ శుద్ధ సప్తమి నాడు విశేషంగా సూర్యారాధన తెలియజేస్తున్నారు. మాఘమాసం స్నాన ప్రధానం. అందున ఈనాడు స్నానం ఆచరించాలి. ఈ స్నానం తీర్థస్నానం చాలా విశేషం. లేదా తీర్థాలు కుదరినప్పుడు మన ఇంట్లో చేసే జలాల్లోనే తీర్థస్మరణ చేసుకుని స్నానం చేయాలి. ఈ సమయంలో అర్కపత్రం, అర్కం అంటే జిల్లేడు, దానికి సూర్యశక్తికి ఏదో సంబంధం ఉన్నది సూక్ష్మంగా. అర్కపత్రాన్ని, దానితో పాటు బదరీ ఫలాన్ని అంటే ఇక్కడ రేగుపండు, ఈ రెండింటినీ శిరస్సుపై పెట్టుకుని సూర్యస్మరణ చేస్తూ స్నానం చేస్తారు. అప్పుడు సప్తవిధం పాపం స్నానాంతే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అని ఒక మంత్రాన్ని చెప్తారు ఇక్కడ. మాకరి సప్తమి అంటే సౌరమానం ప్రకారంగా ఈ మాఘమాసం మకరమాసం అనిపించుకుంటుంది. అందుకే ఈ సప్తమి నాడు చేసే ఆరాధన అలాగే స్నానము ఇత్యాదులు అనేక రకాల వ్యాధుల్ని పోగొడతాయి, జన్మజన్మల పాపాలను పోగొడతాయని చెప్తారు. అందుకే ఇక్కడ స్నానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత సూర్యభగవాన్ని షోడశోపచారాలతో పూజ చేసి అంటే ఒక రక్తచందనంతో కానీ లేదా స్వామిని ఒక స్ఫటికంతో కానీ బింబాన్ని చేసి దానిని సూర్యుని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేసి క్షీరాన్నాన్ని నివేదిస్తారు. ఆ క్షీరాన్నం కూడా సూర్యకిరణాలు పడేటట్లుగా వండాలి. ఒక తులసి కోట పక్కన వండడం మన సంప్రదాయంలో గోచరిస్తున్న అంశం. అందులో వాడవలసింది కూడా దేశీయమైన గోక్షీరం, దానితో పాటు గుడము. వీటిని వాడి అది ఒక మహా ఔషధంలో ఉంటుంది. దాన్ని స్వీకరించాలి అందరూ కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా రథసప్తమిని ఆచరిస్తూ ఉంటారు.
పైగా సూర్యుడు నమస్కార ప్రియుడు, అర్ఘ్యప్రియుడు. అందుకే ఆయన నామాలతో నమస్కారం చేయడం. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అంటూ ద్వాదశ నామాలతో సూర్యభగవాన్ని నమస్కరించడం. ఆ నామాలతో అర్ఘ్యప్రదానం కూడా చేయాలి. అర్ఘ్యం చేసేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే, జలములు రాగి పాత్రలో ఇవ్వడం చాలా విశేషమని చెప్తున్నారు. సూర్యుడికి రాగి పాత్రతోనే ఆరాధన చాలా ప్రత్యేకం. పైగా రాగి పాత్రలో జలములు వేసి కుంకుమ, రక్తచందనము, దూర్వాంకురములు, ఇక ఎర్రని పువ్వులు ఏవైనా, కరవీరము అంటే ఎర్ర గన్నేరు ఇత్యాదులు, అవి వేసి మోకాళ్ళ మీదకి వచ్చి రెండు చేతులతో మౌళి పర్యంతం ఎత్తి అని శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. అంటే మౌళి పర్యంతం అంటే శిరస్సు వరకు ఎత్తి, తర్వాత శిరస్సు వంచి వేరొక పాత్రలో దాన్ని అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు అన్నిటినీ ప్రసాదిస్తాడు. ప్రధానంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే మాట ఉన్నప్పటికీ ఆరోగ్యకారకుడు సూర్యుడు. దీనికి సంబంధించిన మంత్రములు వేదముల ఎందు చాలా ఉన్నాయి. గహనమైన వేదాలు కాకుండా మనకు రామాయణంలోని ఆదిత్య ఉదయం, మహాభారతంలో ఆదిత్య స్తోత్రాలు, ఇక పురాణాల్లో ఆగమాల్లో సూర్యనామాలు, సూర్యస్తోత్రాలు చాలా ఉన్నాయి. మనం బాగుపడాలని సంకల్పించుకోవాలి కానీ బాగు చేయడానికి కావలసినటువంటి ఉపాయాలు మన శాస్త్రములు చాలా చాలా ఇచ్చాయి. ఋషులు వాటిని అందించారు. ఇప్పటికీ వాటిని పాటించిన వారు బాగుపడ్డం మనం చూస్తున్నాం. సూర్యుడు జ్ఞానప్రదాత కూడా. అందుకే సూర్య ఉపాసకులైన యాజ్ఞవల్క్యుడు, హనుమంతుడు సూర్యుని ద్వారా జ్ఞానాన్ని పొంది సూర్యుని యొక్క గురుతత్వాన్ని చూపించారు. అలాగే సూర్యుడు ఐశ్వర్య ప్రదాత. దీనికి అనేక రకాల ఉదాహరణలు పురాణాల్లో కనబడతాయి. ప్రధానంగా సత్రాజిత్తు సూర్య ఉపాసన వల్లనే రోజుకి ఎంతో బంగారం ఉత్పత్తి చేయగలిగే సమంతకమని సాధించాడు. దీన్ని బట్టి సూర్యుడు ఐశ్వర్యప్రదాయకుడు అని తెలుస్తుంది. సూర్యుడు అన్నప్రదాత. సూర్యుడు అన్నప్రదాత అన్న విషయం వైజ్ఞానికం కూడా మనకు తెలుసు. ఉపాసనతో అన్నాన్ని సాధించడం అనేటువంటిది ధౌమ్యుని ద్వారా ఉపదేశం పొంది ధర్మరాజు అనగా యుధిష్ఠిర చక్రవర్తి సూర్యుని ఆరాధన చేసి అక్షయ పాత్రను పొంది తద్వారా అతిథి అభ్యాగతులకు లోటు లేకుండా అరణ్యవాస కాలంలో ఆహారాన్ని అందివ్వగలిగాడు. దీన్ని బట్టి సూర్యుడు అన్నప్రదాత అని తెలుస్తున్నది. ఇక్కడ ఇన్ని విధాల తత్వం సప్తతత్వంలో దాగి ఉన్నది. అటువంటి సప్తమీ తిథి నాడు సూర్యభగవాన్ ఆరాధనతో మనం ధన్యులమై ఈ పృథ్వీ భారతదేశము ధర్మము బాగుండాలని ప్రార్థిద్దాం. సర్వం శ్రీ ఆదిత్య చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ సవిత్రీ నమః. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, దీన్నే రథసప్తమి అని కూడా అంటాం. సూర్య భగవానికి ప్రీతికరమైనటువంటి సుదినం. బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, ఇనుముతో కానీ, ఏదైనా లోహంతో తయారు చేసినటువంటి దీప ప్రమిదలో నెయ్యి లేక నువ్వుల నూనె, విప్ప నూనె ఏదైనా సరే ఆ ప్రమిదలో వేసి దీపం వెలిగించి ఆ దీపాన్ని గనక నదీ జలంలో కానీ చెరువులో కానీ ఈరోజు గనక వదిలినట్లయితే అద్వితీయమైనటువంటి శక్తి మన శరీరానికి ప్రసరింపజేస్తాడు ఆదిదేవుడైనటువంటి సూర్య భగవానుడు. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం అంటూ అర్ఘ్యమివ్వాలి ఈ రోజున. అనంతరం సూర్య భగవాన్ని పూజించి తర్పణ చేయాలి. గంగానదీ సంగమాల్లో స్నానం చేయటం వలన మహాపుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రం. సూర్యోపాసన వలన ఆత్మశక్తి, నేత్రశక్తి పెరుగుతాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సూర్యకాంతిలోని అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వలన మన శరీరంలో డి విటమిన్లు ఉత్పత్తి చేసుకుంటుంది. దానివల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. అందువల్లనే మన శాస్త్రాలు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానాలు
ప్రవేశపెట్టాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున సూర్య భగవానికి గోధుమ రవ్వతో చేసినటువంటి పరమాన్నం నైవేద్యంగా పెట్టి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాన్ని మనపై ప్రసరింపజేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరుడుతూ మాఘమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 6:15 తిథి సప్తమి ఉదయం 8:57 వరకు నక్షత్రం భరణి ఉదయం 8:48 వరకు వర్జం రాత్రి 8:48 నుంచి 10:24 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:50 వరకు మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు అమృతకాలం తెల్లవారుజామున 6:23 ప్రారంభం. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 వరకు అష్టకోర్గురీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20. నేటి విశేషం రథసప్తమి. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణుని మారేడుదరాలతో అర్చించుకోవడం, లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర సదనామ స్తోత్రం 108 పారాయణ చేయడం, అలాగనే కనకధారాస్తవం 3 పారాయణ చేయడం అత్యంత సత్ఫలితాన్ని ఇస్తూ సంపదలను అనుగ్రహిస్తుంది. ఇక రథసప్తమి సందర్భంగా అభోజ్య అర్కవ్రతం అంటే ఉపవాసం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒకటి చెబుతోంది శాస్త్రం. అలాగే పొద్దున్న లేచిన వెంటనే సూర్యోదయానికి ముందే అరుణోదయ సమయంలోనే 7 జిల్లేడు ఆకులు 7 రేగి ఆకులు, లోకంలో రేగి పళ్ళు పెడుతుంటారు కానీ రేగి ఆకులు తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అయితే ఆ చేసేటువంటి సందర్భంలో యద్యజన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చయే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్ మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకర మాకరి సప్తమి అనేటువంటి స్తోత్రాన్ని జపిస్తూ మనం స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేస్తే ఎంత ఫలితం చెప్పారంటే, మామూలుగానే సూర్యగ్రహణ సమయంలో స్నానం చేస్తే గొప్ప ఫలితం, అందులో రథసప్తమి నాడు కనుక స్నానం చేస్తే 1000 సూర్యగ్రహణాల సమయంలో స్నానం చేసినంత గొప్ప ఫలితం వస్తుందని చెప్పారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని విడిచిపెట్టకూడదు. అటు తర్వాత మనం సప్తసప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ విధంగా చేసి ఆ సూర్యనారాయణమూర్తిని పూజించాలి. అలా పూజించేటప్పుడు ఏం చేస్తారంటే, చిక్కుడు ఆకులు పాయసం పెట్టడానికి తయారు చేసుకుంటారు. పాయసాన్ని పిడకల మీద ఆవు పాలతో మాత్రమే నెయ్యి కలిపినటువంటి బియ్యం
నెయ్యితో తడుపుతారు కొద్ది కొద్దిగా, దాన్ని బియ్యం వండుతారు. అలా వండినటువంటి పదార్థంలో బెల్లం మాత్రమే వాడాలి, పంచదార వాడకూడదు. అటువంటి నైవేద్యాన్ని ముద్దగా ఉంటుంది అది. ఇది చిక్కుడు ఆకుల్లో 7 ఆకుల్లో పెడుతుంటారు నైవేద్యానికి. అలాగనే రథం అని తయారు చేస్తారు. ఆ చిక్కుడు కాయల రథం ఎత్తుగా ఉంటుంది, దాని మీద మనం ఆ సూర్యుడిని పూజ చేయాలన్నమాట. పూజ చేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పాపాలు తొలగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, పుణ్యం బాగా వస్తుంది. అలాగే ఈరోజు వైవస్వత మన్వాది కూడా ఉంది. దాని ద్వారా కూడా స్నానం చేసినందువలన అత్యుత్తమైనటువంటి ఫలితం వస్తుంది. దానాల వల్ల అత్యుత్తమైనటువంటి ఫలితం వస్తుంది. భీష్మాష్టమి అంటే భీష్మునకు తర్పణాలు ఇస్తారు, అది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే అందజేస్తుంది. ఇలా అత్యుత్తమమైన పర్వదినంగా ఈ రథసప్తమిని వినియోగించుకుంటాం, పుణ్యాన్ని అధికంగా సంపాదించుకుంటాం. నేటి ఆణిమత్యాలు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం, యశ్చంద్రమసి యశ్చాగ్నావు తత్తేజో విద్ధిమామకం అంటారు. అనగా లోకాలను ప్రకాశింపజేసే సూర్యభగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో సెలవిచ్చాడు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్యభగవానుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతుల్ని చేస్తున్నాడు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్యభగవానుడికి అగ్రస్థానాన్నిచ్చారు. సూర్యయే వత్రిలోకస్య మూలం పరమదైవతం అని కూడా అంటారు. అంటే సూర్యుడే 3 లోకాలకు కారణం. అలాగే రవేకర సహస్రం యత్ ప్రాగ్మయా సమదాహృతం తేషాం శ్రేష్ట పునః సప్తరస్మయో గ్రహసన్నితః అనడం వల్ల సూర్యుడి 1000 కిరణాలలో ముఖ్యమైన 7 కిరణాలే గ్రహాలని తెలుస్తోంది. కనుక గ్రహపతియగు సూర్యభగవానుని అనుగ్రహం వల్ల భక్తులకు సర్వగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం. ఆయా పర్వదినాలలో స్వామివారిని జల ఫల పుష్పాలతో అభిషేకిస్తారు. అత్యంత మనోహరంగా ఉండే ఈ దృశ్యాన్ని చూడడానికి 2 కన్నులు చాలవంటే అతిశయోక్తి కాజాలవు. శ్రీ సూర్యనారాయణమూర్తి వారికి జరిగే ఆయా వేడుకలన్నీ దేదీప్యమానమై భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని స్వంతం చేస్తాయి. సూర్యుడే లోకముల యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేదస్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగిపోతుంది. అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణమూర్తిని హర్షవిల్లి పురవాసాం ఛాయోష పద్మానియుతం సర్వదేవతానుతరనౌమి భాస్కరం మంగళాకరం అంటూ స్తుతిస్తారు. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది. రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్యనామ జపంతో పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానాదికాలు చేస్తారు.
ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానాధికారాలు చేస్తే భక్తుల శరీర రుగ్మతలన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయంలో ఐరావతాన్ని అధిష్ఠించిన దేవేంద్రుని మూర్తి ఒకటి విలసిల్లుతోంది. ఈ స్వామి కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రుడైనట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అతి ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం స్వామివారి లీలా విశేష ఫలితమేనని భక్తులు నమ్ముతారు. సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఓ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న సూర్య నమస్కార మండపంలో సూర్య నమస్కార వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వేల మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో శాస్త్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు జరిపించి తరిస్తారు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి దివ్యక్షేత్రం అలరారుతోంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్యభగవానుని సేవించి ఏకభుక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడైన ఆ స్వామి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భాస్కరాదిచ్చేత్ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఆరోగ్యము సంభవము. అందుకే మనకి ఇప్పటికీ ఉపాసనా క్రమంలో ఆరోగ్యం పొందాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడం అనేటటువంటిది మాత్రమే ప్రమాణంగా ఉంది. సూర్యుడు విశేషమైనటువంటి ఆరాధనని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. సూర్య భగవానుని యందు ఎంతటి సౌలభ్యముతో కూడుకున్నటువంటి ఆరాధన ఉంటుంది అంటే ఆయన కేవలము నమస్కారము చేత ప్రీతి పొందుతాడు. నమస్కారం అంటే ఒంటి చేత్తో చేసేటటువంటిది నమస్కారం కాదు, రెండు చేతులు కలిపి మూర్ధన్య స్థానమును ఆ రెండు చేతులకి కలిపి తాటించి ఆయన వంక తిరిగి వంగి నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పైగా సూర్యోపాసన ఒక్కదాని యందే ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే మా గురువుగారు తరచుగా చెప్తూ ఉంటారు దాన్ని. భగవంతుడికి బాలభాస్కరుడి యొక్క కిరణములు పడుతున్నప్పుడు మీరు పాయసాన్నం వండి ఆయన ఎదురుగుండా పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టారనుకోండి, ఆయన కిరణస్పర్శ, కిరణములంటే కరములు, కరములంటే చేతులు అని అర్థం, ఆయన కిరణములు ప్రసారమవుతాయి. ఆయన కిరణములు ప్రసారమై పాయస పాత్రలోని పాయసాన్ని స్పృశిస్తాయి. ఆయన కిరణములు ప్రత్యక్షంగా ఆయన చేతులు వెళ్ళి పాయసం మీద పడతాయి. మిగిలినటువంటి సమయాల్లో అలా పడడాన్ని గమనించగలరా అంటే అది భావము యొక్క పరిపుష్టత చేత ఉంటుంది. సూర్యకిరణముల యొక్క స్పర్శ, మీరేం పెద్ద కష్టపడిపోయి కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, మీకు ఎదురుగుండా భగవానుడు దర్శనం అవుతూ ఉంటాడు. మిగిలిన చోట్ల భావనామాత్ర సంతుష్టాయై నమః, మీకు భావన ఉండాలి. సూర్యుని యందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. ప్రాతకాలమునందు ఉండేటటువంటి సంధ్యాకాలంలో అరుణారుణ కాంతులతో మాంసనేత్రానికి దొరికే ఏకైక భగవత్స్వరూపం భాస్కర స్వరూపం ఒక్కటే. పైగా అది ఒక దేవతాస్వరూపం కాదు, అది పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపమైన కారణం చేత ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ఆయనని నమక చమకాలు కూడా మధ్యలో పెట్టి స్తోత్రం చేశారు. కాబట్టి తన కరస్పర్శ చేత, కిరణస్పర్శ చేత మీరు ఇచ్చినటువంటి నివేదనని ఆయన ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్న ప్రసాదం ఏదుందో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనుగ్రహానికి కారణమవుతుంది. అందుకే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతాస్వరూపములుగా చెప్పబడేటటువంటివి రెండున్నాయి. ఒకటి హనుమ, ఆ హనుమ సూర్యనారాయణమూర్తి యొక్క శిష్యులు. రెండవ వారు సూర్యుడు. కానీ సూర్యుడికి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం అందుకొచ్చింది. సూర్య దేవాలయం ప్రధానంగా దేనికి అంటే ప్రదక్షిణం చేయడం కోసం. కోణార్క సూర్య దేవాలయానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి గుండె జబ్బుల నుంచి, కుష్ఠవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారు.
అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి భాస్కర స్వరూపం ఏది ఉన్నదో ఆ భాస్కర స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుర్యోధన కర్ణ శకునుల మాట ప్రకారం ఎవరి మాట కూడా నేను వినలేదు. వాళ్ళ మాట ఈ దుర్యోధనుడు వినటం, ఆ దుర్యోధన మాట నువ్వు వినటం భలే బాగుంది. ఆ మాట ప్రకారం నడుచుకున్నావు నువ్వు. వాళ్ళు ఏం చెప్తారో అది. నీ బాధంతా నాకు తెలుసు. ఎందుకూరికే బాధపడతావు? నువ్వు స్వార్థపరుడు. నీ దుఃఖం విషం కలిపిన తేనె వంటిది. కృష్ణుడు నిన్ను గౌరవించినంతగా పూర్వం ధర్మరాజును కానీ భీష్ముడిని కానీ ద్రోణుని కానీ గౌరవించలేదు. కృష్ణుడు చాలా గౌరవించాడు నిన్ను. కానీ నువ్వు రాజధర్మం నుండి అధోగతిని పొందావని గ్రహించినప్పటి నుంచి శ్రీకృష్ణుడు నిన్ను గొప్పగా భావించడం లేదు. రాజధర్మం నుంచి కిందికి దిగిపోయావు నువ్వు అని కృష్ణుడికి తెలిసినప్పటి నుంచి ఏదో వచ్చినప్పుడు ఊరికే నమస్కారం పెట్టడం, దూరం ఉండటం అట్లా అయిపోయింది. నువ్వు నీచ వృత్తికి దిగావు. అంటే నువ్వు పుత్రుల కోసం రాజ్యాన్ని కోరుకుంటున్నావు. అప్పుడు కుంతీ పుత్రులు పరుషంగా మాట్లాడుతూ ఉన్నా నువ్వు వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు దాని ఫలితమే వచ్చి పడింది. తరతరాలుగా అంటే పూర్వం నుంచి వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నువ్వు పొందావు. పాండవులు గెలుచుకున్న భూమినంతా కూడా నువ్వే పొందావు, అక్రమంగా పొందావు. ఆ పాండురాజు ఎన్నో రాజ్యాలను గెలిచాడు, కౌరవుల కీర్తిని విస్తరింపజేశాడు. అతడి పుత్రులు అంతకన్నా ఎక్కువగా భూమిని సంపాదించారు, కీర్తిని పొందారు. అటువంటి వారి గొప్ప పని నిన్ను చేరగానే ప్రయోజనం లేనిది అయిపోయింది. రాజ్యాన్ని సంపాదించి పెట్టిన వారిని నువ్వు రాజ్యం నుండే గెంటేశావు. ఇప్పుడు కొంప మునిగాక ఈ యుద్ధ సమయంలో నువ్వు నీ కుమారులను తిడుతున్నావు, వారిలోని దోషాలను చెబుతున్నావు. నువ్వు చేస్తున్న ఈ పని తగినది కాదు, ఇది పద్ధతి కాదు. ఉత్తమ క్షత్రియులు యుద్ధం చేస్తూ తమ జీవితాలను రక్షించుకునే ఆలోచన చెయ్యరు. అలాంటి ఉత్తములైన రాజులు పాండవ సేనలో ఎందరో ఉన్నారు, వారు యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడు, అర్జునుడు, భీముడు, సాత్యకి కాపాడుతున్న సేనను ఒక్క కౌరవులు తప్ప ఇతర రాజులెవరూ ఎదిరించలేరు. సాత్యకి వృకోదరుడు అతడితో సమానులు, వారికి మంత్రి జనార్దనుడు. వీరిలో క్షత్రియ ధర్మం మీద ఆసక్తి గల శూరులు ఇంతవరకు యుద్ధం చేయగలుగుతారో అంతవరకే కౌరవులు యుద్ధం చేయగలుగుతారు. తర్వాత వాళ్ళు చేయలేరు కదా. ఓ మహారాజా, పాండవులతో కౌరవులను పరమ సంకటమైన యుద్ధం ఎలా జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను విను అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 87వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, రాత్రి గడిచి తెల్లవారింది అన్నాం కదా, ద్రోణాచార్యుడు తన సేనలను వ్యూహాత్మకంగా నిలపటానికి సిద్ధమయ్యాడు. శూరులు క్రోధంతోనూ అసహనంతోనూ ఒకరినొకరు చంపాలని అనుకున్నారు. అక్కడ గర్జనలు, ఎత్తిపొడుపు మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి. కొందరు ధనుస్సులను ఎక్కుపెట్టారు, మరికొందరు అల్లెతాళ్లను పట్టి లాగుతూ, అప్పుడు అర్జునుడు ఎక్కడా అని బుసులు కొడుతున్నారు, అరుస్తున్నారు. మరికొందరు వరల నుంచి కత్తులను బయటికి లాగారు. వేల కొద్ది శూరులు యుద్ధభూమి మీదకు మీదే దృష్టి ఉంచారు. ఖడ్గాయుధాన్ని, ధనుర్ధాన్ని అభ్యాసం చేస్తున్నారు. అక్కడ ధనుర్యుద్ధం అనేది చాలా పెద్దది,
మరికొందరు వీరులు కూడా తమ గదలను పైకెత్తి అర్జునుడు ఎక్కడున్నాడు అని విసురుతూ చేతులు కాళ్ళు బాగా ఆడిస్తున్నారు అని పాండవ సేనను పరిశీలనగా చూస్తున్నారు. ఇంకొకొందరు ఇంద్రధనస్సులాగా ఉన్న పరిగలను పైకెత్తి పట్టుకున్నారు. కొంతమంది శూరులు వివిధ ఆయుధాలు ధరించి పట్టుకొని ఉన్నారు. ఇంకా కొంతమంది శూరులు విచిత్రమైన పుష్పమాలను అలంకరించుకొని ఉన్నారు. యుద్ధం చేయాలనే కోరికతో నిలబడి ఉన్నారు. అర్జునుడెక్కడా, కృష్ణుడెక్కడా, గరివి అయిన భీముడెక్కడా, వారి మిత్రులెక్కడా అంటూ యుద్ధభూమిలో శత్రువులను పెద్దగా పిలుస్తున్నారు. ఏదో వాళ్ళనంతా ఇప్పటికిప్పుడే చంపేసినట్టుగా అంత వెళ్ళి గట్టిగట్టిగా పిలుస్తున్నారు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు శంఖాన్ని పూరించాడు. విచిత్రమైన వ్యూహం రచించాడు. ఈరోజు గుర్రాలను తానే నడుపుకుంటూ వ్యూహరచన చేస్తూ వేగంగా అటు ఇటు రణభూమిలో తిరుగుతున్నాడు. చాలా ఘోరమైన వ్యూహరచన చేశాడు. యుద్ధాన్ని కోరుతూ ముందుకు దూకుతున్న ఆ సేనలను ద్రోణాచార్యుడు అలా నిలబెట్టి సైంధవుడితో ఇలా అన్నాడు. ఓ సింధురాజ, నువ్వు భూరిశ్రవుడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపుడు మొదలైన వీరులందరూ కలిసి 100,000 గుర్రాలతోనూ, 60,000 రథాలతోనూ, 14,000 ఏనుగులతోనూ, కవచాలు ధరించిన 21,000 కాల్బలంతోనూ కలిసి నాకు 6 క్రోసుల దూరంలో నిలబడి ఉండండి. అక్కడ ఉన్న నిన్ను ఇంద్రునితో సహా దేవతలెవరూ ఎదిరించలేరు. సైంధవ, ధైర్యంగా ఉండు, ఊరట పొందు అని ద్రోణుడు ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని సైంధవుడు ఊరట తెందాడు. గాంధారవీరులతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ సైంధవుడి చుట్టూ ఆశ్వికులు కవచాలు ధరించున్నారు. ప్రసారాలను పట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ. అందరూ ఎంతో జాగ్రత్తగా సైంధవుణ్ణి చుట్టుముట్టి యుద్ధభూమిలో కదులుతున్నారు. జయత్రుడి గుర్రాలు వేగంగా పరిగెత్తుతాయి. అవి చక్కగా అలంకరించబడి ఉన్నాయి. అవి సింధు దేశంలో పుట్టాయి కదా. అక్కడ ఆ గుర్రాలు 10,000 ఉన్నాయి. నీ కుమారుడైన దుర్మర్షణుడు 15,000 ఏనుగులతో సకల సేనలను ముందుగా ఉన్నాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఏనుగులకు భీకరమైనవి కవచాలు ధరించున్నాయి. ఎంతో కోపంతో ఉన్నాయి. వాటిపైన గజయోధులు కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా మహావీరులు. తర్వాత దుశ్శాసనుడు, వికర్ణుడు సింధురాజుని కాపాడాలని సేనల యొక్క ముందు భాగంలో నిలబడి ఉన్నారు. ద్రోణాచార్యుడు పన్నినటువంటి ఆ చక్ర శకట వ్యూహం 24 క్రోసుల పొడుగు ఉంది. 10 క్రోసుల వెడల్పు ఉంది. ఆ వ్యూహంలో రాజులందరూ రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలాల సమూహాలతో ద్రోణుడి చేత పద్ధతిగా నిలబడి ఉన్నారు. ద్రోణుడు ఆ చక్ర శకట వ్యూహం వెనుక భాగంలో పద్మం అనే ఒక గర్భవ్యూహాన్ని పన్నాడు. అది భేదించడానికి శక్యం కానిది. అంతేకాకుండా ఆయన దాని మధ్యలో సూచి అనే పేరుతో మరొక గర్భవ్యూహాన్ని పన్నాడు. అది కూడా దుర్భేద్యమైనది. ఇలా ద్రోణాచార్యుడు ఆ రోజున గొప్ప వ్యూహాన్ని పన్నాడు. వ్యూహంలో వ్యూహం పన్నాడు. ఆ సూచీముఖ వ్యూహంలో ప్రధాన స్థానంలో కృతవర్మ నిలబడి ఉన్నాడు. ఆయన మేటి ధనుర్ధారి. ఆ కృతవర్మ వెనుక
కాంబోజీరాజు జలసంధుడు ఉన్నాడు. అతని వెనుక దుర్యోధనుడు కర్ణుడు నిలబడి ఉన్నారు. ఆ వెనుక 100,000 మంది సైనికులు నిలబడి ఉన్నారు. వారందరూ శకట వ్యూహ ప్రధాన భాగంలో రక్షణగా ఉన్నారు. వారి వెనుక మహాబలం నిలబడి ఉంది. జయత్రథుడు సూచీముఖ పార్శ్వభాగంలో నిలబడి ఉన్నాడు. అలా అతిపెద్ద చక్ర శకట వ్యూహానికి అగ్రభాగంలో ద్రోణుడు నిలబడి ఉన్నాడు. ఆ వెనుక భోజరాజు ఉన్నాడు. ద్రోణుని రక్షించాలని ఆయన నిలబడ్డాడు. ద్రోణుడు తెల్లని కవచం, తెల్లని బట్టలు, తెల్లని తలపాగా ధరించున్నాడు. ఆయన విశాలమైన వక్షస్థలం గలవాడు, పొడవైన చేతులు గలవాడు. ఆయన యముడిలాగా నిలబడి ఉన్నాడు. ఆయన రథం జింకతోలు చిహ్నమైన ధ్వజంతో ఉంది. అది పతాకంతోనూ ఎర్రని గుర్రాలతోనూ శోభిస్తుంది. దాన్ని చూసి కౌరవులు ఎంతో సంతోషించారు. ద్రోణుడు పన్నిన ఆ వ్యూహం శోధించిన సముద్రంలాగా ఉంది. దాన్ని చూసి సిద్ధ చాణరుడు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ వ్యూహం కొండలు, సముద్రాలు, వనాలు, గ్రామాల్లో సహా భూమినంతా భృంగేస్తుంది అని ప్రాణులన్నీ అనుకున్నాయి. సుయోధనుడు ఆ వ్యూహాన్ని చూసి, ఇది అనేక రథాలు, సైనికుల గుర్రాలు, కాలబలంతో కూడి శత్రు యొక్క హృదయాలను ఛేదిస్తుంది, శత్రువులను సర్వనాశనం చేస్తుందని ఎంతో ఆనందించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, ఓ మహారాజా, సేనలు వ్యూహాత్మకంగా నిలబడ్డాయి, కోలాహలం చేస్తున్నాయి, బేరులు మురోగుతున్నాయి, అంతటా మృదంగ శబ్దాలు వినిపిస్తున్నాయి, సేనలు గర్జిస్తున్నాయి, వాద్యాల ఘోషలు మారుమ్రోగుతున్నాయి, శంఖనాదాలు వినిపిస్తున్నాయి, ఒళ్ళు జలధరించేలాగా శబ్దం వినిపిస్తోంది. భరత సేనలు యుద్ధోత్సాహంతో గంతులు వేస్తున్నాయి. ఆ సమయంలో రౌద్ర ముహూర్తం ప్రవేశించింది. అప్పుడు అర్జునుడు అందరికీ కనిపించాడు. ఆ సమయంలో అర్జునుడికి ఎదురుగా ఆకాశంలో 1,000 కొద్ది పక్షులు తిరుగుతున్నాయి. మృగాలు ఘోరంగా అరుస్తున్నాయి. మేము కౌరవులు అంటే బయలుదేరగానే మాకు దక్షిణ వైపు నుండి పెద్దగా అవి కోలాహలం చేయసాగాయి. ఆ శకునాలు నీ పుత్రులకు అమంగళకరంగా ఉన్నాయి, అర్జునుడికి మంగళకరంగా ఉన్నాయి. మాకెంతో తీవ్రమైన భయం కూడా కలిగింది. అప్పుడు ఆకాశం నుండి భీకరమైన గర్జనలతో 1,000 కొద్ది పుల్కాలు రాలాయి. భూమి అంతా కంపించింది. అర్జునుడు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఇసుకను కురిపిస్తూ పెద్ద శబ్దాలతో పెనుగాలులు వీచాయి. అప్పుడు పాండవ శైలను నకులుడు కొడుకైన శతానికుడు దృష్టద్యుమ్నుడు వ్యూహాత్మకంగా నిలిపాడు. ఆ తర్వాత నీ కుమారుడైన దుర్మర్షణుడు 1,000 రథాలతోనూ 100 ఏనుగులతోనూ 3,000 గుర్రాలతోనూ 10,000 మంది సైనికులతోనూ వచ్చి నీ సైనికులలో ఇలా అన్నారు, ఓ వీరులారా, ఈ అర్జునుడు శత్రువులను బాధిస్తున్నాడు. ఈ రోజున నేను అర్జునుడిని అడ్డుకుంటాను. అందరూ చూడండి, అర్జునుడు నన్ను ఢీకొట్టి నిలిచిపోతాడు. ఓ రథికులారా, మీరందరూ కూడా నిలబడండి, నేను కౌరవులకు కీర్తిని వృద్ధి చేస్తాను, కౌరవుల అభిమానాన్ని నిలబడతాను, వీరందరితోనూ నేనే పోరాడతానని మాట్లాడుతూ దుర్దర్శనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అర్జునుడు గాంధీవ ధనుష్టాంకారం చేశాడు. అర్జునుడు ఎంతో కోపంతో రథంలో ముందుకొస్తున్నాడు. అర్జునుడు కవచాన్ని, కత్తిని, బంగారు కిరీటాన్ని, చక్కని హారాలను, వస్త్రాలను,
అంగదాలను కొండలాలను ధరించున్నాడు. అతడు నారాయణుని అనుసరించే నరుడు. ఆ అర్జునుడు తన ముందున్న సేనకు బాణం పడేంత దూరంలో రథం మీద నిలబడ్డాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.